ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ వల్లే సాధ్యమన్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. ప్రధాని మోడీ తిరుపతి సభలో చేసిన మోసాన్ని వివరించేందుకు అదే వేదికగా రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. మేము ఏం చేశామో చెప్పేందుకే ఈ యాత్ర చేపట్టామంటున్న కేవీపీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర పేరుతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభించబోతుంది. ఒక విధంగా ఎన్నికల సమయంలో కీలకంగా ఏదైతే ఉందో ప్రత్యేక హోదా సజీవంగా ఉంచడంలో సక్సెస్ అయ్యామని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ మడకసిరి నుంచి ఏదైతే యాత్ర ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి ఏపీకి సంబంధించిన కీలక నాయకులు కూడా హాజరైన పరిస్థితి. ఈ మొత్తం యాత్ర గురించి యాత్ర ఎలా జరగబోతుంది, అలాగే ఈ నెల 22వ తారీఖున రాహుల్ గాంధీ ప్రోగ్రాం తిరుపతిలో ఎలా ఉండబోతుంది అనే అంశంపై తెలుసుకోవడానికి మన వద్ద రాజ్యసభ సభ్యులు కేవీ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్ చెప్పండి సార్, ఈ యాత్ర వల్ల ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధినాయకత్వం మొట్టమొదటి సోనియా గాంధీ గారి ఉత్తరంతో 2014లో ఈ ప్రత్యేక హోదా మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం మొదలైంది. కర్నూలు సభలో రాహుల్ గాంధీ గారు వారి అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా మీద సంతకం పెడతాను, లేకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రానని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధతను, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా మీద వారికి ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధను చూపించడం కోసం ఈ ప్రత్యేక హోదా గురించి ఏఐసిసి ప్లీనరీలో రాజకీయ తీర్మానం చేయించడమే కాక ఎక్స్టెండెడ్ సిడబ్ల్యూసి మీటింగ్లో కూడా దీని మీద తీర్మానం చేయించడమే కాక వారెక్కడో జర్మనీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాని గురించి తెలియజేయటం వారి నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ సందర్భంగా వారు మన యొక్క అబద్ధాల ప్రచారంలో అత్యంత దిట్టయిన మోడీ గారు తిరుపతి బాలాజీ పాద పద్మాల సాక్షిగా వెంకటేశ్వరుడు ఎదురుగుంటా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా తన అధికారంలో ఇస్తానని ఎక్కడైతే చెప్పాడో ఆ ప్రదేశంలో వారు వచ్చి మోడీ యొక్క నిరంకుశ పాలనను, మోడీ యొక్క అబద్ధాలని ప్రపంచానికి తేటతెల్లం చేసి మరొక్కసారి ప్రత్యేక హోదాపై వారికి పార్టీ అధ్యక్షుడిగా వస్తున్నారు ఆయన, ఇప్పుడు పార్టీకి గల నిబద్ధతని మరొకసారి లోకానికి దేశానికి తెలియజేయబోతున్నారు. అన్ని పార్టీలు ప్రత్యేక హోదా మానినదా, మేము చేస్తున్నాం ఫస్ట్ మేమే నిలబడ్డామని చెప్తుంది. కానీ ఇప్పటికే మీరైతే ఏదైతే ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం కూడా ప్రత్యేక హోదాపై చేపిస్తాం అనుకుంటున్నాను. మిగిలిన పార్టీ ఈ క్రెడిట్ కోసం ఎందుకు పాకులాడుతున్నాయి అనుకుంటారు? దీని ద్వారా మనందరికీ స్పష్టమయ్యే విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ జూన్ 2014 నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా అది నా ప్రైవేట్ మెంబర్ తీర్మానం కానీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 14 జాతీయ పార్టీలు గుంటూరులో వచ్చి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వటం కానీ కొన్ని పార్టీలు బీజేపీతో విడిపోయింది, కొన్ని పార్టీలు బీజేపీ ముసుగులో పోరాటం చేస్తున్నామని చెప్తూ ఉన్నాయి. ఇన్ని విధాల వారి రాజకీయ యొక్క ప్రయోజనాల కోసం వారు చేస్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉన్న నిబద్ధత మరే పార్టీకి లేదని రాష్ట్రంలో ప్రజలందరూ గ్రహిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. 22వ తారీఖు ఏదైతే ఉందో మోడీ ఎక్కడి నుంచి బహిరంగ సభలో ప్రసంగించి ప్రజలను మోసం చేశాడు, అక్కడి నుంచే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా పైన భరోసా ఇవ్వనున్నారని కేవీపీ గారు చెప్తున్నారు. మరుసటి నుంచి కనవస్తే శ్రీనివాస్ ఎన్టీవీ అనంతపురం.